ఇది భార్య గర్భము. ఇవ్వరు నువ్వు నేను మీదకట్టు ఉదాహరణ నా డబ్బులు అప్పుడు ఏమన్నాగా గంగలో ఏమన్నాగా నాకు ఎలాగింది నాకు అసలు పంపు తింటావా తినవా ఉపాసం ఉంటావా గొర్రెలు కాస్తావా ఇంకా చాలా మందికి పైకి ఈ పని ఆ పని అడగపోయింది గొర్రెలు కాస్తారు వాళ్ళు దుబాయ్ పోయి పాపము తిండి తినరు ఇదో వాడు అర్థం కూడా అంటే పుదలు అనుకొని పుదలు అది తింటాడు మన డిఫెన్స్ కొడతాడు మన రాత్రి ఎత్తాడు ఎప్పుడు బారకత్తాడు అది ఏం తింటాడు ఇక వచ్చేటప్పుడు అరుడు కప్పు చూడుకున్నాడు కప్పుస్ అంటే డబల్ రొట్టెలాగా డబల్ రొట్టెలు కప్పుస్ అంటారు కప్పుసులు అది చేసుకొని ఏదో సోడా అన్నది చేసుకొని ఇంకో దీని తాకెత్తాం దీని అయిపోయాడు బోల్ అడుకోవడం కూడా వాళ్ళు కప్పుస్తుంది కూడా అడుగుతారు ఇక కుటుంబ సభ్యులేగా ఏమంటే కోసుకొని తీరు మంచి ఇల్లు ఉంటుంది ఎండింగ్ కనుకనే సంసారం అన్నప్పటికీ భార్య భర్త మధ్యలా చాలా సహకారం ఉండాల్సింది కోఆపరేషన్ భర్త ఏం చేస్తుండో నీతో పాటే నచ్చి నిన్న పౌర్ణిమ ఉండేది ఇక్కడ తెలియదు కానీ మహారాష్ట్రలో నిన్నటి పౌర్ణిమ అంటే చాలా పెద్ద పండుగ మహారాష్ట్రలో నిన్నటి పౌర్ణిమ అంటే పెద్ద పండుగ ఆడలో కోసం ఎందుకు పట సావిత్రి సో సావిత్రి భర్త చనిపోయిన తర్వాత అనేది సరే పోయి ఉండకూడదు కాదు అంటారు పైసలు ఉంటాను పైసలు ఏం సంపాదించి పెట్టాను ముందడు పోయిన ఆల తెల్లారు వేడి కానీ ఏం జమ జమ పెట్టాడు తిడతారు మొగల కథ ఇది డబ్బు సంపాదించి డబ్బు సంపాదిస్తే బతుకున్నప్పుడు విలువ చనిపోయిన తర్వాత విలువ సంపాదించలేవు అనుకో నువ్వు బతకనియరు ఇక చనిపోయినా అనుకో ఏ తప్ప పూర్తి కూడా పోయిండు ఆల తెల్లాలు పోయిండు అని ఏం చేసిండు ఏం ఏం చేసిండు లేదు భర్త గుడిసెలు ఉంటే నేను నీతో పాటు గుడిసెలు ఉంటా భర్త ఉపాసం ఉంటే నేను నీతో పాటు ఉపాసం ఉంటా భర్త కన్నా వెంటనే నేను ఉపాసం ఉంటా ఇయ్యల్లా ఇప్పుడు ఏమైతుంది ఆ అచ్చగడ ముందే తిని చేసి కడిగి పెట్టేసి ఇక ఆఫీస్లో వస్తే తిని రాకుంటుంది కదా అలా కింద ఉంది లేకుంటే ఇలా కడి బియ్యం ఆడ బియ్యం నేను కడిగి పెట్టిన కుక్కర్లో అచ్చి కడుగు ఒత్తుకో వచ్చేప్పుడు దాంట్లో కర్రీ పండుగలు కరీసుకుంటా తిను నేను పార్టీకి పోతున్నా నేను ఆనంది చెప్తా కొంచెం మిగుతా ఆకలి కూడా ఉంచు మళ్ళీ ఆ సింగ్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి పాడి రెడీ ఉంటేసాయి పడుకో నేను అచ్చి చెప్తా పరిస్థితి పిల్లలు ఇంటికి వచ్చేసరికి అమ్మాయి అమ్మో చోటుకి అయ్యో చోటు నడుస్తుంది పిల్లడి అడిగిగా వాడి ఇంకో దారి ఆడబడతాడు ఇక పూర్వ దారి పడుతుంది పూర్వ దారి పడతాడు ముందు ఎరిసూత్తుంది రాకపాయ 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 విషయంలో ఏడబడ్డాడు ఏడాది పడ్డాడు ఎరుసూత్తుంది పిల్లలు తిని పడినట్టుగా నాలుగు తినకపోతుంది ఆడొచ్చి పొట్టు పొట్టు చంపుతుంది తాగచ్చి పొట్టు పొట్టు చంపిన మళ్ళీ మళ్ళా అని లేవటి మళ్ళీ కూర్చొని తినబెట్టి తిని కొడుకు తిను రేపు ఇంకా చంపుతూ అని తినడతారు కదా ఏం తినకపోతుండే రేపు అబ్బాయి గిట్ట రేపు అలా పెట్టేస్తుంది చేయలేదు అంటే పొట్టలు రాత్రి పెట్టున్నారు కొట్టడం ఉండొచ్చు ఇప్పుడు కొట్టాలి ఉంటా ఇప్పుడు రొట్టెలు పట్టినకో అని మీద ఎక్కి కూర్చొని తొక్కుది కదా లేకపోతే ఎక్కిసుమంటాడు ఒకసారి చంపుతారు మళ్ళా వైపు పిలిచి చేస్తారు రెండు చంపినాను ఇది మన సంసారం ఇప్పటి సంసారం నడుచుంది కనుకనే ఆగుతలేదు సంసారాలు సంసారం ఈరోజు ఆగుతలేదు దెబ్బలు పడ్డారు తిన్న పెంచు తురి రాకపోయి 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 పట్టలేము ఒక సూట్ల కూరు రాకపోయినారు మళ్ళీ ఆడదాకా పోయింది రోడ్ దాకా పోతుంది రోడ్ దాకా పోయి ఇంకా రాకపోయి ఇంకా రాకపోయింది ఆ రోడ్ దాకా వచ్చిన ఇంటికి రాడా రోడ్ దాకా వచ్చిన ఇంటికి రాడా ఎందుకు పానది కొట్టుకుంటుంది
ఇప్పుడు పానం లేకపో ఏం కొట్టుకునేది లోపల గుండె ఉంటే కొట్టుకునే ఇప్పుడు గుండె లేకపోయా ఏం కొట్టుకునేది అర్థం చేసుకోండి నువ్వు పెట్టుకుండే ఎట్లున్నా ఏమున్నా కానీ భర్త ఎట్లుంటే ఆమె లేకుండా కానీ నేను తిన్నా అని చెప్పి తినబెట్టి ఈ లైఫ్ అంటే అర్థం ఎన్నోసార్లు మొగలు తెలియదు నేను ఉండే మరి పగడి కొంచెం ఉన్నా నేను తిన్నా లేక పగడి ఎక్కైపోయిన ఆయాసమాయసం ఉందని పిల్లలకు భర్త తినబెట్టి బౌన్లు కడిగి నువ్వు ఉంటే తిన్న వెళ్ళి ఉపాసాలు తింటుండే పిల్లలు అటువంటి చూసినాయి ఏదో వంక చెప్పి మళ్ళా అయ్యో లేకపోయి మళ్ళీ పిల్లలు ఖర్చు పెడతాను మదీ తట ఊరి మార్కెట్లో కూరగాయలు అక్కడ కాలేదు ఎందుకు ఉన్న పైసలు వెళ్ళది అలా రెండు మిగిలితే దగ్గర బతుకత్తాయని పక్క పెట్టుకుంటారు ఎప్పుడైనా బతుకత్తాయి ఇప్పుడు దా తీ కనుకనే అర్థం చేసుకోవాల్సింది కూర్చొని భార్య నాలుగు పిడికల అటుకులు మొత్తం కట్టించింది సీతాదేవి ఏం చేసింది కైకేయి రాముని బహిష్కరించాలని చెప్పింది సీత బొమ్మ లేదు రాముడు వనవాసం పోవాలని చెప్పింది సీత కన్నా అనుకోవాలని కానీ సీత ఏమన్నది నా భర్త ఎక్కడ ఉంటాడో అదే నాకు అయోధ్య అదే నా రాజ్యం నా భర్త లేకపోతే పెద్ద రాజ్యం కూడా నాకు అరణ్యం అన్నది భర్త లేకపోతే రాజ్యం కూడా అరణ్యము కనుకనే శాస్త్రం చెప్తుంది భర్త ఇంకా లేకపోతే భర్త అనేది ఇంకో ఊరికి వెళ్తే 4-5 రోజులు ఆడోళ్ళు మంచి బట్టలు మంచి దుసుకుపోతుంది మంచి వేసుకుపోతుంది వచ్చిన తర్వాతనే కొత్త కొత్త బట్టలు నగలు మంచి దూసుకొని చేసుకోవడం ఎందుకు ఎందుకంటే నా అందము నా శరీరము అన్ని దేవుడి కోసం ఉంది నా భర్త కోసం ఉంది ఇప్పుడు ఎట్లుంది పువ్వులు కొనడం ఒకడు ఆశాపించడం ఇంకోడు ఇది కలిగి శాస్త్రం చెప్తుంది భర్త ఇంట లేకపోతే ఆడది మంచిగా అందరం తయారు కదా తో సీతాదేవి ఏమంటుంది నువ్వు లేకపోతే నాకు ఈ అయోధ్య కూడా అరణ్యమే కనుకనే నువ్వెక్కడ ఉంటావో అది నాకు రాజ్యము అది నేను నిన్ను పడ చెప్తాను రాముడు అంటుండు సీతకు అరణ్యంలో మెత్తడి భూమి ఉండని నీ లేత లేత పువ్వు లాంటి నీ కాళ్ళున్నాయి మొగ్గలాంటి రాళ్ళు రెప్పలు జ్వరం పెట్టుకుంటే రాళ్ళు రెప్పలు ముళ్ళు బొక్కలు ఏముంటాయి రాళ్ళు రెప్పలు ముళ్ళు బొక్కలు ఉంటాయి నీ కాళ్ళ గుచ్చుకపోతే ఈ తట్టుకోలేము నడుచుడు ఏమంటుంది మీతో పాటి మీ అడుగు నడిగేసి నడుపుతుంది ఇంకేమేమంటుంది నేను ముందు నడతా మీద ఎక్కడ ఎందుకు నేను ముందు నడితే నాకు కూర్చోకపోతే మీ కూర్చోకూడదు ఇది భార్యల ప్రేమ సతీ సావిత్రి చెప్పిన సతీ సావిత్రి యమధర్మరాజు వచ్చి భర్త తీసుకుపోయింది చనిపోయిన భర్త మంచిగా లేదు యమధర్మరాజు ఎమ్మడ పడేది ఎంకరెట్టు పోయింది నేను వస్తాను ఎందుకు వస్తున్నా నేను ఇంకా ఏం కాదు అడుక్కో వరాలు ఏం వరాలు కాదు కథ చాలా పెద్ద ఉంది కానీ సింపుల్ వరాలు అడుక్కో నా అత్త మామయ్య కళ్ళు రావాలా ఇప్పుడు అత్త మామ తెచ్చుకోండి ఇప్పుడు ముందే అడుగుతారు ముసలి ముసలు ఎక్కువ ఉంటారు ఇలా ఉంటుంటారు అదే పేరు ఉంటారా పలువులు ఉంటారా ఆ ఊళ్ళు రా సరే సంబంధం గొప్పకి ఎదుగు కొడుతుంటారు వద్దు నాకు వేరే ఇల్లు ఉంది ఇలా ముసలి ముసలు వద్దు మళ్ళీ ఆ ముసలి ముసలి బండ మంచి పని కట్టి ఉన్నారా పని చేసేటట్టున్నారా నాకు పని చేస్తారా వద్దు ఈరోజు అత్తమామంటే వద్దు కానీ మర్చిపోతే రేపు అత్మహత్య అయిపోయింది సతీ సాధ్య అడిగింది ఫస్ట్ ఏంటి మా మామయ్య మా అత్తయ్య కళ్ళు అయినాయి అలా కళ్ళు ఇవి రెండోది నా భర్తది పోగొట్టుకున్న రాజ్యము మళ్ళీ రావాలి
ఇక మూడవ వరం ఏంది నాకు సంతానం రావు తతాస్తు అని చెప్పి వెళ్ళిపోతుంది ఏ ఆగు పెట్టుకోతున్నావు ఇది ఆదని తెలియదు యమధర్మరాజు వినిపించింది కళ్ళంటే ఇచ్చేసిన ఇంకేం కావాలంటుండవు నువ్వు కోరుకున్న వరాలు తీర్చేసిన ఇంకేం కావాలంటుండవు ఎవరు తీర్చినావు ఫస్ట్ తీర్చినావు రెండు తీర్చినావు మూడోది సంతానం కావాలన్న సంతానం ఇచ్చేస్తున్నా భర్త లేని సంతానం వాడిది భర్త లేనిది సంతానం వాడిది ఇప్పుడు ఈ ఈ యుగంలో వరం ఇచ్చాయంటే సరే పోయింది పోయి అడగండి కదా ఎందరు ఉన్నారు ఎందరు ఉపయోగం ఇది కలియుగం పక్క పూడ లేడు ఇది జరుగుతున్నాయి సత్యం ఇవి పుట్టిన పిల్ల ఉంది తెలియదు అదే నేను కరెంట్ నువ్వు కరెంట్ తెలియడానికి వచ్చి తల్లి కర్రగానే అయ్యే కర్రగానే పుట్టిన పిల్లగా తెలియకపోతే అందరూ ఆలోచన ఇట్లా నీ వంశంలో పరంగా ఓదు నల్లగా తెలియలేరు నాకు నాకు తెలియలేరు మీద వచ్చి తెల్లడు అది ఓన్ అనుగ్రహం ఇది కలియుగం కానీ సతీ సావిత్రి ఎవరి ఏముంటుంది నాకు సంతానం కావాలి తతాస్తు అన్నాడు తతాస్తు ఏంది భర్త లేని సంతానం వాడింది యమధర్మరాజు చెల్లెడు తల్లి ఓడిపోయిందనే తీసుకొని భర్త లేదు ఇది స్త్రీ లేకుంటే అది వచ్చిపోయి కదా ఇంకా జాబ్ చేసుకుంటా ఇంకో పెళ్లి చేసుకుంటా ఇంకో మంచి ఇల్లు చూసుకుంటా లేదు ఏ ఇంట్లో అడుగు పెట్టానో పడిసాయి ఆ ఇంట్లోకి వెళ్ళి శవమే బయటపడాలి ఇది ఆడింది పడుసు ఇంట్లో అడుగు పెట్టినా నేను కడప దాటినా లోపలకు మళ్ళీ నా శవం మీద ఆడదు బయట అంతర్ప ఇల్లు నేను ఇది స్త్రీ కనుకనే అటువంటి స్త్రీలకు శక్తి ఉంటుండే ఆ శక్తితో వాళ్ళు సంసారం నడిపినారు ఆ శక్తితో వాళ్ళు అన్ని ఎదుర్కొన్నారు కట్టుకున్నారు దీని అంటారు పతివ్రత స్త్రీది ఒక శక్తి భర్తకు అంకితమైన భర్త సేవలు నిమగ్నమైన స్త్రీ ఒక బలం ఇది ఇది ఒక సామర్థ్యము ఇప్పుడు ఎవరు లేదు అది ఆ శక్తి లేదు ఇంకా ఎట్లా ఉండని అక్కడ గుడ్డోళ్ళని కుంట్రోళ్ళని ఎట్లా ఉండని ఉన్నారు హాయిగా ఇంకా గర్వంతో ఉన్నారు సేవ చేసిండ్రు తినబెట్టిండ్రు అన్నీ చేసిండ్రు కాళ్ళు ఒత్తిండ్రు బట్టలు ఉతికిండ్రు అన్నీ ఎత్తుండ్రు మీద దెబ్బలు పడుతుంది ఇక ఇప్పుడు మాటలు పడతాయి దెబ్బలేదు ఒక మాట అనేది ఫోన్ చేస్తారు డాడీ ఫోన్ తిడుతుండే రా బిడ్డారా నేను లేను వస్తాను కట్టుకుంటు అని మీద కేసు ఎత్తు మాకు నువ్వు సరే చెప్పలేదు కేసు ఇచ్చినాము మా బాధ్యత అయిపోయింది ఇక ఏకి ఆనే నువ్వు ఉండే ఆనే బతుకుడు ఆనే సత్యం అర్థం చేసుకోండి మన సాంప్రదాయం ఎట్లుండేనా ఏముండేనా ఎక్కడి నుంచి మనం ఎక్కడ దిగజారడ్డం ఎటువంటి స్థాయికి వెళ్ళి మనం ఇప్పటికీ దిగజారడ్డం తన పిల్లల విషయం ఆలోచిస్తలేదు తన విషయం ఆలోచిస్తలేదు తెచ్చిన నాలుగు పిడికలు అట్టుడు కట్టిచ్చేసింది ఎందుకు ఎందుకంటే భర్తది ధర్మము ముఖ్యమైనది భర్త ఏ కార్యం చేస్తుందో ఆ కార్యము నేను తోడ్పడాల్సింది కనుకనే శాస్త్రం ప్రకారము స్త్రీలకు అసలు వరకు ఏ పూజలు ఏ మొక్కులు ఏ ఒక్క పొత్తులు ఏం లేవు వాళ్ళకు దీక్షలు దీక్షలు ఏం లేవు అవసరం లేదు ఎందుకు ఎందుకంటే కేవలం భర్తకు తోడ్పడితేనే భర్తకు సహకరిస్తేనే సగం ఫలితం వాళ్ళకు వచ్చేస్తుంది
శాస్త్ర ప్రకారం శాస్త్రాల అనుకూలంగా ఆడవుల దీక్ష లేవు. నువ్వు కేవలం భర్తకు తోడపడి సాగతాను, కానీ ఇప్పుడు పరిస్థితి ఏముంది, భర్తలు ఆశ్రయాలు లేరు, కనుకనే ఆడవాళ్ళు సెపరేట్ దీక్ష ఇవ్వదు. అది నీ లెక్క నువ్వు నీ బట్టి నువ్వు ఒప్పుకో. భర్త బాధ్యత ఏంది? తన బాధ్యత, భార్య బాధ్యత, పిల్లల బాధ్యత, ఆధ్యాత్మిక బాధ్యత, భౌతిక బాధ్యత, అన్ని బాధ్యతలు పడుకొని నడుతున్న భర్త. దేవుడు భర్త నడపడం లేరు, వాళ్ళ భార్యలు కూడా నడపడం లేరు. కానీ కూచేలుడు ఆయన గొప్పమైన భక్తుడు, కనుకనేమైంది, ఆయన నిజాయితీ పరుడు. కనుకనే వాళ్ళ భార్య అబ్బాన భర్త ఎంతో గొప్పమైన భక్తుడు. కనుక చాలామంది అంటారు ప్రభుజీ మా భార్య సహకరించాలి. దానికి కారణం ఎవరు? భార్య కాదు, నువ్వు. నువ్వు చక్కగా పాడిస్తే, నువ్వు అన్ని నియమాలు గట్టిగా దృఢంగా ఉంటే భర్త భయపడతారు. అబ్బా నా భర్త కూతురు కాదు, భర్త చాలా భక్తి చేస్తుడు. ఒక్కరోజు కానీ రెండు రోజులు మూడు రోజులు కూడా సహకరిస్తారు. ప్రేమ కోసం భయం పొందండి. కానీ మనమే లేవకపోతే మీ తొమ్మిది దాకా వంటివి ఇంకా పెద్ద పెద్ద భాష నడుపుతాం. ఈ చెయ్యి ఆ చెయ్యి ఇట్లా అట్లయ్యాన్ని మాటలు చెప్తున్నాము, లోపల ఆచరణ లేదు. మాటలతో పాటు ఆచరణ కూడా ఉండాల్సింది. భయపడతారు ఆడ భర్తలు, భయం పోయి పాటిస్తారు. అబ్బా మా భర్త చూడదు, ఆయన కూడా గొప్ప భక్తుడు, ఆయన నువ్వు ఆయన సేవ చేయకపోతే ఆయన మా పరిస్థితి ఉండాలి. భయం కన్నా ఇష్టం లేకుండా కానీ సరే పురోషిస్తా అండిస్తా. వాళ్ళు తిన్నా కానీ నీకు ఏం అండిస్తారు? ఉల్లి కానీ ఉల్లిపాయలు పెళ్ళి ఉంటారు. ఎందుకు? వాళ్ళని పెట్టుకున్న పాత్ర అలా పెట్టుకుని పాత్ర మాట్లాడుతుంది భయం కన్నా. కానీ మనము ఉన్నంత లేకుండా అంటే మళ్ళీ బడే వెళ్తుంటున్నాం కానీ ఇంకా అన్నీ అవసరం మనకి చేయాలని అన్ని తింటాయి. సో కనుకనే మనం గట్టి ఉండాల్సింది ఫస్ట్. మనము అన్ని నియమాలు ఇవ్వాలి, గట్టిగా పాటిస్తేనే మనం ప్రపంచాన్ని మారచ్చు. కనుకనే ప్రచారం అంటే ఏంది? ఫస్ట్ ఆచారం. ప్రచారం అంటే కేవలం కూర్చుని చెప్పు కాదు, బాత ఒకటి నడకడు కాదు. పిల్లలు చూస్తారు, భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ పిల్లలు చూస్తారు. బాప అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు డైరెక్ట్, కానీ మళ్ళీ ఇంటికి వచ్చేమో మొబైల్ అక్కడ కూర్చుంటాడు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, పిల్లలు కళ్ళకు నేర్చుకుంటారు, చెబుతుంది కాదు. కనుకనే భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ ముంగట ఇంటికి మగవాడు చాలా కట్టుపడి ఉండాల్సింది. అప్పుడు కుటుంబం అందరూ మాకు రబ్బా భర్త ఇంత కష్టపడుతుంది. కనుకనే లక్ష్మి చూసింది, వాళ్ళ కూర్చొని భార్య పేరు లక్ష్మి, ఆమె చూసింది అబ్బా మా భర్త ఇంత గొప్ప ఉన్నప్పుడు. కనుకనే నేను కూడా సరే నేను నా కోసం వస్తుంది అంటే మళ్ళీ ఆయన ఎట్లా ఆయన దేవుడు సేవ చేయాలనుకుంటుడు, నువ్వు తీసుకోవాలనుకుంటు పోనీ. ఇన్ని వద్దులు ఉన్నాము ప్రసాద్ చేయడం కదా, ఇంకొక నొద్దులు. కనుకని ఆమె కూడా ఉపాసన ఉంది. చరిత్రలో ఇంకో కథ ఉంది భాగవతంలో, కర్దం ముని ఇంకా దేవహూతి. దేవహూతి ఈమె స్వయంభువ మను కూతురు ధ్రువ మహారాజుని మేనత్త సొంతం. స్వయంభువ మను ఆయన కొడుకు ఉత్తానపాదు, ఉత్తానపాదుకి చెల్లే దేవహూతి, ధ్రువుని మేనత్త. మమ్మీ అందంగంటే ఒక్కడే కూతురు, ప్రపంచంకి చక్రవర్తి సమ్రాటుని కూతురు. ఎట్లుంటుంది? మూర్తే మాసిపోయినట్టు, మూర్తే మాసిపోయినట్టు అంత అందంగా. ఎంత అందం అంటే ఆమె బిల్డింగ్ల మీద టెరెస్ మీద గచ్చు మీద ఆడుతూ ఉంటే, విమానంలో దేవతలు పోతూ ఉంటే వాళ్ళు కింద చూస్తే ఆమె అందూసి పడిపోయే వాళ్ళట ఏరోప్లేన్ దగ్గర కిందకి. ఆ అందం ఉన్నారు ఎవరన్నా? ఏరోప్లేన్ దగ్గర కింద చూస్తున్నారట దేవుతా పడిపోతుంది తట్టుకోలేక. అటువంటి అందమైన అమ్మాయిని స్వయంభువ మను వాళ్ళ తండ్రి బ్రహ్మదేవుడు ఏమని చెప్పాడు? నువ్వు నీ బిడ్డను ఏం చెయ్యు, కర్దమునితో పెళ్ళి
ఇప్పుడు కర్దమ్ముని ఎవరు ఉండవద్ద ఇల్లు లేదు ఏం లేదు జంగల్ల సాధు కానీ ఆయన గొప్పమైన తపస్వి గొప్పమైన భక్తుడు గొప్పమైన యోగుడు గొప్పమైన సిద్ధుడు ఇది స్వయంగా మనకు భగవాన్ వచ్చే ఆదేశం ఇచ్చింది ఈ వేరు సారీ కర్దమ్మునికి సాక్షాత్ నారాయణ వచ్చి నువ్వు స్వయంభూ మంత్రుని పెళ్లి చేసుకోవాల్సి కూతురును పెళ్లి చేసుకోవాలి చెప్పింది ఇటు బ్రహ్మదేవుడు స్వయంభూ చెప్పిండు కి నీ కూతురును కర్దమ్మునికి నువ్వు చేసేయండి స్వయంభూమును వాళ్ళ భార్య పెళ్ళి బిడ్డను తీసుకొని జంగల పోయిండు పెళ్లి చేసి ఇచ్చిండు బిడ్డ ఈరోజు నుంచి ఇతని భర్త ఇవ ఇది నీ సంసారం అని బంగ్లాలల్లో పెద్ద పెద్ద భవనాలు ఉండే అమ్మాయి ఎక్కడికి వచ్చింది అడవిలోకి వచ్చింది ఉండవ తెలియదు ఏం లేదు ఈ భర్త కర్దమ్ముని ఆయన పెళ్ళైందా ఆ సరే ఉన్నా మంచిగా ఇవన్నీ చేసి మళ్ళా దుబాయ్ పెళ్ళి పెళ్ళైన తెలియదు అంటే ధ్యానం వెళ్ళిపోయింది ఇక ధ్యానం వెళ్ళిపోయేసరికి అది ఒక గంట సేపు ధ్యానమా అదే ధ్యానం ఇప్పుడు ధ్యానం కూర్చోండి ప్రతిరోజు కూడా ధ్యానం ఇప్పుడు ఎంత కొంత ధ్యానం పొద్దుగా లేచి కవసం ఉంటుందా మనం నేను ఫోన్ రాని మళ్ళీ ధ్యానం భంగం అవుతుంది లేచి చూసి మళ్ళీ ఫోన్ మాట్లాడి మళ్ళీ ధ్యానం మళ్ళా ఛాయ్ అయిందానే ఇప్పుడు ధ్యానం ఇది కళ్ళు తెరిచి ఇప్పుడు వచ్చే చేతి కొంత మేము ధ్యానం ఇస్తే ముద్దలు ఉంటారు కనుకనే కర్దమ్ముని ధ్యానం చేస్తే 100 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పుడు విచారం లేని భర్త దుబాయ్ కొద్ది ఇయ్యాలి రేపు మాకు భక్తు పాపం మన దుబాయ్ వేయండు భార్య చెప్పిండు ఈయనే ఉండదు లేదు నువ్వు వచ్చేదాకా నేను రాను నేను కళ్యాణి పోయింది నీ ముసలితో ఉంటాను నువ్వు నన్ను సదాస్తే టార్చర్ పెడతాడు అత్త ఏమిటోడు మీ అత్త ముసలి టార్చర్ పెడతాది నేను ఉందా పోయి తల్లిరెడ్డికి అది మా దేవుడికి పోయిందా ఏం బాపు నాన్న పెళ్లి చేసేది భర్త దుబాయ్ పోయిండు నేను రావాలి ఇంటికి అదే అరణ్యంలో అదే జంగల్లే పేయి మీద బట్టలు లేవు తినదు తిండి లేదు కానీ 100 సంవత్సరాలు భర్త కోసము ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ సెట్ చేస్తుంది ఆ అందము మొత్తము అంటే కదా చిక్కిపోయింది ఏంటికి వెళ్ళకు జడలైపచ్చేసినాయి తోలు మీద ఆ నున్నటి మెరిచేటి తోలు నల్లబడిపోయింది నరలు కనబడుతున్నాయి అంత వస్తైపోయింది కానీ భర్త భర్త సేవలు ఉంది ఏడలేదు ఏమయ్యా ఏం దేవుడా ఏ పక్కనెత్తి ఓ అయ్యాగా ఏం ఎత్తి రంగు కంటి మీద నారెత్తి ఎందుకు నా తల్లి నాకు వేసిచ్చిండు ఇది చేస్తుంది కానీ తర్వాత దుబాయ్కి వచ్చేసి కర్దమ్ముని ధ్యానం బయటపడ్డాడు అప్పుడు దేవుడి నన్ను క్షమించు నేను న్యాసవార్థం చూసుకున్నాక నీ విషయమే ఆలోచించలేను ఇదేం అవస్థతుంది నేను చూసుకోలేను నన్ను క్షమించు అని షాప్లో కోపడేమాడు నేను ఇందాక చేసిన ఈ ఘోరమైన తపస్సుది ఫలితం అంతా నేను ఎన్నో సిద్ధులు పొందినాను ఇప్పుడు ఎన్నో వరాలు పొందినాయి ఎంతో శక్తి సామర్థ్యం నాకు పొందింది కానీ ఏం చేస్తున్నా అవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను తో కనుకనే భర్త గట్టి ఉంటే ఇప్పుడు అంటారు అర్థాంగిని నీ సగం ప్రాపర్టీ నాకు కావాలా ప్రాపర్టీనే లోకుంటుంది కానీ భర్త దృఢంగా భక్తులు అయితే భర్త చేసుకున్న
భగవంతుని భక్తిని సగం ఫలితం ఏమవుతుంది? భార్య గచ్చతుంది. కానీ కర్దం నివేశుడు సగం కాదు, సర్వం మీ నీదే. దాని తర్వాత ఒక 1000 సంవత్సరాల వరకు కర్దముని తన యోగ స్థితిలోని ఎటువంటి భవనము, ఈ రాయితలంతా పెద్ద భవనము, ఆ భవనంలోనే అన్నీ అంత పెద్ద భవనం నిర్మాణం చేశాడు తన శక్తితో. మళ్ళీ ఒకదా ఉండేది కాదు, గాల్లో ఎగిరేది ఆ మొత్తం భవనమే గాల్లో ఎగురుతుంది. ఈ చోటుకు ఈ అందమైన లోకము, ఆ లోకము, ఈ లోకంలోకి వెళ్ళి 1000 సంవత్సరాలు వాళ్ళు సంసారం చేశారు. దేవోదికి మళ్ళీ తన అందము, తన బట్టలు, తన నగలు మూర్తి మార్చుకునేటప్పుడు ఎట్లా? తన యోగ సిద్ధతో, శక్తితో. అంతేకాదు, చివరికి భగవంతుని యొక్క అవతారము కపిలముని దేవుతి గర్వంలోకి జన్మించింది. దేవుని తల్లైపోయింది దేవుతి. ఎట్లా పొందింది? కేవలం భర్త సేవ నుంచి, భర్తకు తోడ్పడింది. భర్తకు తోడ్పడింది, కేవలం భర్త సేవ అయితేనే స్త్రీగా శక్తి చెప్పేది సాక్షాత్ దేవుని తల్లి అయినా. కానీ ఏలైపోయింది, ఏలై కనుకనే కుచలం భార్య తెచ్చిన 4 పిడికెలు భర్త ఎందుకు భర్త ఏమన్నాడు? నాకేమైనా గట్టి అన్నాడు. ఆమె 2 పిడికెలు దొరికినాయని చెప్పొచ్చు కదా. ఆయన వాళ్ళు ఎంటున్నారా నిజంగా రావద్దు అని? లేదు, ముల్లే కట్టివన్నాడు, ఏదన్నా కానుక ఇవ్వన్నాడు. అది 1 పిడికెలు కూడా ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, లేక ఏం లేవనొచ్చు. కానీ నిజాయితీగా భర్త ఒక ఉద్దేశంతో పోతుండు, భర్త భగవంతుని సేవ కోసం పోతుండు. కనుక నేను వెళ్ళకూడదు, ఆయన ఎంత ఉత్సాహంతో పోతుండు, నేను అదే ఉత్సాహంతో భర్తతో పాటి అడుగుల మీద అడుగులేసి, అడుగుల కాదు అడుగులతో పక్కన అడుగులేసి ఏమిటో మొదటి అడుగుతాను. ముందు భర్తలు పొద్దున లేచి ఊళ్ళలో వాళ్ళు పొద్దున 5 గంటలకు లేచి, 4 గంటలకు లేచి 5 గంటలకు ఖచ్చితంగా పట్టుకొని ఎరువు జరగకుంటే భార్య మళ్ళీ లేచి ఇల్లు ఉడుచుకొని, ఆకులు ఉడుచుకొని, అల్పు తీసుకొని, ముగ్గులు వేసుకొని, నీళ్ళు చేసి సింపి అన్నీ చేసి వాళ్ళ మళ్ళీ వాడు ఎంపిక ఎవరిలోకి వచ్చేసరికి వంట రెడీ చేసి పెట్టు. వాడు వచ్చిన వాళ్ళనే ముఖమే పట్టుకొని ఇది మళ్ళా ఖచ్చితంగా పొనిగేడు పెంట రిప్పి మళ్ళా వాడు స్కిన్ వాళ్ళే సాగు పెట్టుండే ఎడతారు. మళ్ళీ భార్య భర్త మూడు మళ్ళీ తోడలేదు. వాళ్ళు ఇల్లు చూసుకున్నారు, సంసారం చూసుకున్నారు, పని కూడా చేశారు. ఇప్పుడు మేము బాగా చదివినాము, మాకు డిగ్రీలు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మేము కూడా పని చేస్తాము, ఇక్కడ తెచ్చిన పైసలు ఒక బరకట్ లేదు, ఆ పగారం తగ్గుతాము, 10 మంత్స్లో పోతుంది. చెప్పే విషయం ఏంటంటే భర్తతో పోటీ పెట్టే అవసరం లేదు. భర్తలు ఏం చేస్తున్నారో మనకి ఏం చేస్తాము? తోడ్పడాల్సి, సహకరించాల్సి. అప్పుడు ఏమవుతుంది? భార్య కూడా అదే లాభం అవుతుంది. భార్యకు సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చేసి, ద్వారకకి లక్ష్మీదేవి వచ్చేసి అలా భార్యకు చీర యవ్వన అని వర్ణించింది. అంటే ఏంటి? నువ్వు సత్యంత రేటు ఉంటావు, యవ్వన నువ్వు ముసలావు. నీ ఇప్పుడు ఏ అందం ఉందో, నీ యవ్వనం ఎంత ఉందో అదే ఉంటుంది ఎప్పుడు. ఎంతో వరం వచ్చింది. అదే రోజు ఇలా అని అట్టు లేకపోతే కృష్ణుడు అట్టు చెప్తున్నాడు కదా, బుక్కకపోతే అంత ఐశ్వర్ వచ్చిందా? ఇది తెలియదు. మొగుడిని తెలుగుండదు, మొగుడు గాడిలాగా పనిచేసిన ప్రయత్నిస్తుంది. ఇల్లు నడక తెలివి ఆడంతగా ఉండాలి. ఆ తెచ్చిన పైసలు ఎట్లా కాపాడాలా, అలాగే ఎట్లా పోతే సేవ్ చేయాలా, ఎట్లా ఇల్లు నడపాలా, ఇది ఆడదు పని, మొగన్ పని కాదు. తెచ్చిన కమన పంపిన కమన బస్ బట్టలు వేసుకొని నగలు వేసుకొని ఇటువంటి డిగ్రీ వేసిన అడుగు 20 ఇల్లు దుబాయ్ వచ్చే మళ్ళీ అదే గుడిచి
మళ్ళీ మరి అంటే నేను సావు కట్టుకున్నానా, నేను తిన్నానా, నేను నీ చేసానా చేసానా మిగిలి ఇంకా ఇప్పుడు అదే మేము వచ్చేటప్పుడు మన నడిపిన ఫోన్ చేసాడు మా తండ్రి కూడా 30 ఏళ్ళు దూరాలు తిరిగిండు, దేశాలు తిరిగిండు, తిరగని దేశం లేదు. మా అవ్వ సదురాంది బొంబాయి సిటీలో ఉండి చుట్టూ పట్టు ఎవరు తెలుగులేరు ఏం లేదు, కానీ కూడా మా అయ్య పైసలు పంపిన కమానా మా ముగ్గురు పిల్లలు మేమే తెలుగు బడిలోకి పోలేము, మేము మున్సిపాలిటీ బడిలోకి పోలేము, బొంబాయి తెలుగు అందరూ ఆంధ్ర బడిలో ఒకటి ఆంధ్ర స్కూల్, మాకు మున్సిపాలిటీ స్కూల్ వెళ్ళే గవర్నమెంట్ స్కూల్ వెళ్ళే, మా ముగ్గురికి ముగ్గురేమో ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియము కాన్వెంట్ స్కూల్ అంటే మేము చదివించింది మా దీనికి ఇప్పుడు మన పని వచ్చి పది మాట్లాడుకున్నాం తమ్ముడా గుర్తున్నాయి అప్డేట్ వేసిందని ముగ్గురిని 3 సార్లు తీసుకపోవడం తీసుకొచ్చుడు ముగ్గురికి వేరే వేరే టైం ఒక నిచ్చరాలు తీసుకురావాలి నిచ్చరాలు తీసుకురావు మళ్ళీ ఒక సద్దులు మోసుకురావాలి మా పెద్దన్నకు సర్ది మోసుకొని పోతే అంత పెద్ద స్కూలు మిగతా వాళ్ళు అడుగుడు పాపని అప్పుడు ఆశ్రమం పట్టడం మా పిల్లలకు సర్ది తీసుకెత్తవాలి ఏమనుకోని పని మంచి అనుకోని మా అవ్వతో పాటు ఎంత బొంబై పోయిందో అందరు వేసి మార్చుకున్నారు కానీ మా అవ్వ బొంబై పోయింది 35 ఏళ్ళు ఉంది ఇక్కడ ఘోష సిరింగిళ్ళు నేను సీట్లో పోయినా గోసడి కట్టుకుంటా వేషాలు వేసుకుంటా కాదు పని మంచి అన్నారు మా బాబు కాదు మా మా కొడుకు ఏం పని కాదు క్షమించు క్షమించు మాకు పని మంచి అనుకున్నాను ఇద్దరు కొడుకులు ఇంజనీర్ వేసింది వీళ్ళు డాక్టర్ వేసింది తల్లి మా అయ్యకి వెళ్ళం పైసలు పంపించండి ముగ్గురు చదివించింది ముగ్గురిని ఇంత పెద్ద పెద్ద పొజిషన్ తీసుకొచ్చింది కనుకనే ఆడదానికి ఉంటుంది ఇల్లు అనుకుంటు ఆడదానికి బయట పనిచేసే అవసరం లేదు సంసారమే పెద్ద పని నేను బాగా చదువుతాను నేను ఇదే పని చేస్తాను నేను ఆడ పని చేస్తాను నేను పట్టణం పోతాను నేను బెంగళూరు పోతాను ఇది చేస్తాను ఏం అవసరం లేదు ఇల్లు పని చేయం చాలు భర్త మొత్తము పగడిచ్చేట్టుండి వెంకే బావ చెప్పి కంటే ఆడలేదు తక్కువ నేను నిందిస్తలేను కానీ చెప్తున్న ఆడదానికి శక్తి ఏముంది చెప్పే విషయం అనుంది ఆడదంది శక్తి ఏముందో అర్థం చేసుకోవాల్సింది ప్రపంచము ఆడదంతో నడుపుతుంది ఒక దేశం నడపచ్చు కానీ సంసారం నడపరాదు అంత కఠినం సంసారం నడపండి ఈజీగా మా నడపన్నకు గవర్నమెంట్లో సీట్ రాకపోతే మాకు తక్కచ్చినాయి గవర్నమెంట్లో సీట్ రాలేదని అప్పుడు ఆ కాలంలో ఇది ఎప్పుడెత్తున్నా 90 30 ఏళ్ళ ముందు చెప్తున్నా ఆ సమయం లోపల 30 ఏళ్ళ ముందు 20 ఓ ప్రైవేట్ కాలేజ్ తీసుకుపోయారు ఎందుకు నా కొడుకు నేను పెద్దోడు ఇంజనీర్ అయ్యిండు కింద చిన్నోడిని కూడా చేపియాల వీడు తక్కువ దాన్ని ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ ఉండేటప్పుడు డొనేషన్ లంచం ఎంత 25 వేలు సీటు కోసం 25 వేలు ఇప్పింది అప్పుడు కానీ మళ్ళా మా అమ్మ ఆ మేడంకి చెప్పింది ఇంటిలో మేము గవర్నమెంట్ కూడా వేసినాము దొరికితే దొరకచ్చు మరి అలాగే అడ్మిషన్ దొరికితే మేము పెట్టిన పైసలు మళ్ళీ మాకు ఇస్తారు అవేమన్నది మాది రూల్ కాదు ఒక పని పెట్టినామంటే అటే అవుతాయి కానీ మిమ్మల్ని చూసి చెప్తున్నాం మాది ఏం చేసింది ఆ రోజు అడ్మిషన్ ఇస్తుంది కమ్మలు బూడీలు అన్నీ చేసింది చేతుల గాజు అన్నీ చేసి ముక్కులు అన్నీ చేసిపోయింది బీచ్ అలాగా పోయింది అలా కూర్చుంది ఏం చెప్తావమ్మా బాసన కొడుకు నన్ను ఇంట్లో పిల్ల ఇద్దరు కొడుకులు ఒక్కడే కొడుకు పిల్లని తనే పెద్దడు సున్నం పని అయితే పోతాడు ఎందుకు కొడుకు అడ్మిషన్ ఈ తెలివి మళ్ళీ మా అన్న గవర్నమెంట్ అడ్మిషన్ వచ్చింది పోయింది పోతే ఆమె మొత్తం పైసలు చేసి ఫీజు కూడా ఇచ్చేసింది అమ్మ నీ కొడుకు పెద్ద కాలేజీలో ఉన్నాడు ఇవి ఫీజు కూడా ఇచ్చిన వాళ్ళు అది కూడా ఇవ్వం మేము ఇవి తీసుకో ఎందుకు నీ పిల్లలకి అలా పెద్ద పెద్దలు ఉంటారు పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు వాళ్ళకి సమానం ఉంటుంది కానీ మంచి మంచి బట్టలు బూట్లు అన్నీ కొనియని మా నాన్న కూడా బట్టకొచ్చి
నువ్వు బస్సులో పడతావా, మా యేసును మంది ఇక్కడ ఈదా అదా అని తిట్టుడు. ఎందుకు చెప్పాడు అని చెప్పకుండా మిస్ అని ఎట్లా ఎక్కడి అవుతుంది? ఇది ఆడని తెలియదు. ఇవన్నీ మేము అనుభవించాం, చూసినాం, తర్వాత చెప్తాను. ఇవన్నీ ఇప్పటి పరిస్థితి బాధ అనిపిస్తుంది, కానీ చరిత్రలో కథలు ఉన్నాయి. ఎట్లా కేవలం భర్తతో పాటు ఉంటేనే, భర్త చేస్తేనే ఆడలకు కూడా భగవత్ ప్రాప్తి అయిపోయింది, భగవం చేరిన వాళ్ళు. కానీ ఈ విషయాలన్నీ ఇప్పటి పిల్లలకు చెప్తలేదు వాళ్ళు పేరెంట్లు. ఏమంటే మీరు మొగలు అక్కడ తక్కువ చూస్తారు, మేము చదవద్దా, మేము చేయొద్దా, మేము జాబులు చేయొద్దా, మేము కూడా పురుషులతో సమానమే, పురుషులతో సమానం అంటున్నావు, మోసపోతున్నాం. అవును, ఆడది కలపదాటిందంటే సీతదేవి లక్ష్మణ్ రేఖ దాటినంత వరకు మంచిగా ఉండేది. గీత దాటిందా? రామశక్తి పోయాడు ఆ కాలంలో, ఒక్కరు అవసరం లేదు. ఇప్పుడు బయట ఆడితే పక్క పొన్నటి మీద కింద అందరూ అవసరం లేదు, అందరూ వేడి ఎత్తురు. ఎప్పుడు బయట పడితే ఎప్పుడు నేను మింగెత్తాను. ఎటువంటి పరిస్థితులు ఇట్లా కాపాడుకున్నాను. ఇక్కడ ఏమిటది? సరే ఫ్యాషను అంటారు. ఏమంటున్నారు? ఫ్యాషను చేసి ఎక్కువ ముట్టించుకోవాలంటే ఇక్కడ ఏమిటి? అట్లా అయిపోయింది వాతావరణం. కనుకనే ఇటువంటి శాస్త్రంలోపల ఇట్లా విషాంతాలను ఎన్నో తెలుసుకోవచ్చు. భార్య అంటే ఎవరు, ఎట్లుండాల్సి, భార్య యొక్క స్త్రీ ధర్మం ఏమిటి? స్త్రీ ధర్మం ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని కన్ని సారాంశం ఏంది? భర్త భర్తకు తోడపడాల్సింది, భర్తకు అంకితమై ఉండాల్సింది. ఇది స్త్రీది ధర్మం, ఇంకో ఏ ధర్మం లేదు. మీకంటే ధర్మాలు వ్యర్థమైంది. హరే కృష్ణ శిల ప్రభుత్వానికి తప్పని చేయించుకునే అందరూ అత్తజీ.